హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మన స్కిన్ అనేది చాలామందిలో డార్క్ ఉంటుంది, డల్ ఉంటుంది, డస్కీ ఉంటుంది. బట్ చాలామందికి అది మనం కూడా మంచిగా స్కిన్ వైట్నింగ్ అయితే బాగుంటుంది కదా, లేకపోతే అందరూ చాలా బాగున్నారు, మనం కూడా బ్యూటీగా ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాం. బట్ స్కిన్ వైట్నింగ్ అనేది ఏ క్లినిక్స్లో పడితే ఆ క్లినిక్స్లో, ఏ హాస్పిటల్స్లో పడితే ఆ హాస్పిటల్స్లో అలా చేసేయకూడదు. దానికి పర్టికులర్గా కాస్మెటిక్ సర్జన్, అది సీనియర్ స్పెషలిస్ట్ అయి ఉంటేనే అది చాలా ప్రాపర్గా వస్తుంది అన్నమాట. మరి ఈరోజు అయితే నేను ఈరోజు శ్రీరూప్ హాస్పిటల్లో డాక్టర్ సీనియర్ రాజశేఖర్ సార్, సీనియర్ కాస్మెటాలజిస్ట్ అండ్ కాస్మెటిక్ సర్జన్ నాతో ఉన్నారు. సో సార్తో మాట్లాడి ఈ స్కిన్ వైటనింగ్ గురించి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. హలో సార్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. స్కిన్ వైటనింగ్ ఫస్ట్ నేనే చేయించుకోవాలనుకుంటున్నాను. సో స్కిన్ వైటనింగ్ గురించి మీకు ఏం తెలుసు అంటే, బేసిక్గా నాకు తెలిసింది నేను చెప్తానా, ఎంతవరకు రైట్ ఆర్ రాంగ్ చెప్పండి. చెప్పండి. చాలామందికి, చాలామంది క్లినిక్స్లో వాటిలో ఏం చేస్తారంటే, సమ్ సిలైన్స్ టైప్లో ఉన్న వాటిని పెట్టుకొని అందులో ఏదో సమ్ ఇంజెక్షన్ని మిక్స్ చేసి మన బాడీలోకి అది పంపిస్తారు. బట్ అది ఒక 6 మంత్స్, 3 మంత్స్, 1 ఇయర్ డ్యూరేషన్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మన నార్మల్ స్కిన్కి వచ్చేస్తుంది, తగ్గిపోతుంది. ఓకే, సో పాయింట్లోకి వచ్చారు మీరు, వెరీ నైస్. సాధారణంగా గ్లూటాథయోన్ అంటే బాడీలో ఉన్న చెడుని, కాలుష్యాన్ని, లివర్లో ఉన్న చెడుని, హార్ట్ వెజల్స్లో తిరుగుతున్నట్టు కాలుష్యాన్ని, బ్రెయిన్లో తిరుగుతున్న కాలుష్యాన్ని హార్మోన్స్ మీద ఎఫెక్ట్ పెట్టి, ఈ పీసీఓడి లాంటిది, థైరాయిడ్ లాంటిది, డయాబెటీస్ లాంటిది తొందరగా రావడానికి కారణమైన రక్తంలో ఉన్న కాలుష్యాన్ని ఇదేనైనా తీసేదని యాంటీ ఆక్సిడెంట్ అంటారు. అలాంటి యాంటీ ఆక్సిడెంట్లకి తల్లి గ్లూటాథయోన్, ఒక అమృతం లాంటిది. అది ఒక గ్లూటాథయోన్ సోప్ రూపంలోనో, గ్లూటారోజా సోప్ అంటారు, అలాగే ఒక నాలుగు కింద కొట్టే స్ప్రే రూపంలోనో, లేదా ఒక బాడీ లోషన్ రూపంలోనో, పర్ల్ సాఫ్ట్ మాయిశ్చరైజింగ్ లోషన్ లాంటిది, అలాగే మనకి రకరకాలుగా మనకి గ్లూటాథయోన్ అవైలబిలిటీ ఉంటుంది. గ్లూటాథయోన్ డిస్పర్సిబుల్ టాబ్లెట్స్ దొరుకుతాయి. పర్ల్టోన్ గ్లూటాథయోన్ డిస్పర్సిబుల్ టాబ్లెట్ చూస్తారు, నీళ్ళల్లో వేసుకుని రోజుకి ఒకసారి 2 సార్లు తాగుతారు, ఆరెంజ్ జ్యూస్ లాగా. బాడీలోకి గ్లూటాథయోన్ ఎక్కువ ఉన్నవాళ్ళు, వాళ్ళు మెల్లిన్ లైటర్గా ఉండి తెల్లగా ఉంటారు. ఎవరికైతే మెల్లిన్ డార్క్గా ఉండి గ్లూటాథయోన్ లెవెల్స్ తక్కువ ఉంటే వాళ్ళు నల్లగా ఉంటారు. ఓకే, సో ఈ రెండిట్లో ఎవరు గొప్పవాళ్ళు కాదు, డిఫరెన్సెస్ ఇన్ మెల్లిన్. సో ఇందులో ఎవరైనా ఒక నల్లగా ఉన్న అమెరికన్ని తెల్ల అమెరికన్ లాగా, నల్లగా ఉన్న అమ్మాయిని తమన్నాంత తెల్లగా చేస్తావు అంటే అబద్ధం, ఇంపాసిబుల్. కానీ ప్రతి ఒక్క మనిషిని ఒక 2 షేడ్స్, 3 షేడ్స్ విజిబుల్ చేసి తీసుకొస్తూ వాళ్ళ ఆరోగ్యరీత్యా వచ్చే మార్పు వలన ఫేస్లో, వాళ్ళ స్కిన్లో ఒక కళ, ఒక సాఫ్ట్నెస్ తీసుకొచ్చేది, ఒక అమృతం లాంటిది మన బాడీలోకి వెళ్తే ఏం చేస్తా, అదే గ్లూటాథయోన్ చేస్తుంది. మీరు అన్నట్టు ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, ప్యూరెస్ట్ గ్లూటాథయోన్ దొరకడం, దాని అవైలబిలిటీ చాలా కష్టం. ఓకే, అది FDA సర్టిఫైడ్, GMP సర్టిఫైడ్ మాలిక్యూల్స్ ఉండాలి. రకరకాల సప్లయర్స్ మీరు అన్నట్టు రకరకాల క్లినిక్స్లో సెలైన్లో ఇస్తున్నారు, దానిలో కలిపి కొన్నాళ్ళు ఉండిన తర్వాత తగ్గిపోతుంది అని అంటున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. గ్లూటాథయోన్ కాకుండా దాంట్లో ట్రానిక్సామిక్ యాసిడ్ అని, కోజిక్ యాసిడ్ అని, కొంచెం ఒక ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్లో వాడేటువంటిది కానీ, లేదా ఒక మంగుకి సంబంధించిన ట్రానిక్సామిక్ టాబ్లెట్స్లో వాడేటువంటి ట్రానిక్సామిక్ ఇంజెక్షన్ అని, దాంట్లో కలిపి రిజల్ట్ చూపించి ఆ క్లినిక్ మనీ చేసుకోవడానికి చేసే చాలా ఇతను చేసేస్తున్నారు. శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్స్ 2013లో మే 15లో స్టార్ట్ అయిన మరుసటి రోజు నేను TV 9లో, TV 5లో మాట్లాడిన ఫస్ట్ మాట గ్లూటాథయోన్. నేను బ్రెజిల్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన ఫస్ట్ మాలిక్యూల్ నుంచి మాట్లాడింది, స్కిన్ బూస్టర్ గురించి మాట్లాడింది, నేనే మొట్టమొదటి వ్యక్తిని. సో గ్లూటాథయోన్లో FDA సర్టిఫైడ్, GMP సర్టిఫైడ్ వండర్ఫుల్ మాలిక్యూల్స్. యాక్చువల్గా చెప్పాలంటే హంగరీ బుడాపెస్ట్ నుంచి అన్నిటికన్నా ముఖ్యమైనది జపనీస్ గ్లూటాథయోన్. The world's best glutathione is Japanese glutathione. ఒక మనిషి హైట్ని బట్టి, వాళ్ళ స్కిన్ థిక్నెస్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి కాంప్లెక్షన్ని బట్టి, వాళ్ళకు ఉన్న బాడీ వెయిట్ని బట్టి, వాళ్ళకి ఎన్ని ఇంజెక్షన్స్ ఇస్తే మంచిది అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ కాస్మెటిక్ సర్జన్, కాస్మెటాలజీ డిసైడ్ చేయాలి. అందరికీ కూడా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇది తెలుస్తుంది అనేది కూడా లేదు, చాలామందికి తెలియదు. సో ఇందులో ఏంటంటే, ఎన్ని ఇంజెక్షన్స్ వారానికి ఒకసారి ఇవ్వాలా, 5-6 రోజులకి ఇచ్చేయాలా, అది కూడా తెలియక 3 రోజులకి, 4 రోజులకి ఇస్తున్న చోట్ల కూడా ఉన్నాయి. 10 రోజుల గ్యాప్లో మనం ఇస్తున్నటువంటి ఇంజెక్షన్ MG ఎంత, వాళ్ళు బాడీ వెయిట్ ఎంత చూసుకుంటూ
వాళ్ళ బాడీలో అది ఇస్తుంటే బాడీలో అన్ని అద్భుతమైన మార్పులు వస్తూ హార్మోన్ అనేది రెగ్యులరైజ్ అయిపోతూ స్లో స్లోగా కళ పెరుగుతూ స్కిన్లో స్మూత్నెస్ పెరుగుతూ స్కిన్లో అక్కడక్కడ ట్యాన్ పిగ్మెంటేషన్ అనేవి ఏంటో ఉంటే తగ్గిపోతూ మనిషిలో విజువల్గా రంగు మారుతున్నారు అని ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు గమనించేటువంటి మార్పు తెచ్చిదే జపనీస్ గ్లూటథయాన్ ఇన్ శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్. సూపర్ సార్, నిజంగా జపనీస్ది ఏ బ్రాండ్ అయినా సరే ఎక్సలెంట్ ఉంటుంది. జపనీస్ గ్లూటథయాన్ ఇస్ వెరీ గుడ్. స్కిన్ ప్రొడక్ట్స్లో కొన్ని జపనీస్ కొన్ని కొరియన్ చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. సో అలాగా ఆ ఇంజెక్షన్ అనేది బాడీలోకి వెళ్తున్న కొద్దీ రంగు మార్పు అనేది కనపడడం, రక్తంలోకి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోద్దమ్మా, బాడీలోనే తిరుగుతూ ఉంటుంది కదా. అందులో టెంపరీ కెమికల్స్ యాసిడ్స్ ఈ టెంపరీ పని చేసేది. సార్, నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఏంటి తెలుసా, అంటే ఏంటి వీళ్ళందరూ కూడా ఉన్న న్యాచురల్ స్కిన్ ఇంకా కలరింగ్ చేయించుకుంటారు దేనికోసం అని అనుకునేదాన్ని. ఇప్పుడు మీరు పాత పేర్లు చెప్పొద్దు, హిందీ ఫిల్మ్ స్టార్స్ ఉన్నారు, తెలుగు ఫిల్మ్ స్టార్స్ ఉన్నారు, తమిళ ఫిల్మ్ స్టార్స్ ఉన్నారు, మనం ఏనాటి నుంచో చూస్తున్న వాళ్ళు ఉన్నట్టుండి కొన్ని సంవత్సరాల ముందు ఈ మధ్యన వాళ్ళు రంగు ఎందుకు మారిపోతున్నారు. ఇంతమంది నా క్లయింట్లు, నా సెలబ్రిటీస్ ఎంతోమంది ఉన్నారు మన క్లయింట్లు, వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చినాడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా అయిపోయారు, ఇప్పటికీ వాళ్ళ రంగు ఎందుకు మారట్లేదు, ఆ ఫెయిర్నెస్ అలాగే ఎందుకు ఉండిపోతుంది. సార్, అది పర్మనెంట్గా ఉంటుందా మీ దగ్గర? నేనేం చేస్తానంటే నేను ఒక్కోసారి సర్ప్రైజ్ అయిపోతుంటాను. ఎప్పుడో 3 ఇయర్స్ తర్వాత ఒక అమ్మాయి వస్తుంది, హాయ్ డాక్ అని తలుపు తీస్తుంది, ఏంటమ్మా నాటి పేర్లు ఎందుకు అన్న, ఇప్పుడు ఇప్పుడు మన చుట్టూ ఉన్న చిన్న చిన్న సెలబ్రిటీస్ కూడా ఉంటారు, ఆ చనుతో తలుపు తీగని చూస్తే ఫస్ట్ గుర్తుపట్టింది. నేను గుర్తుపట్టినట్టుగా చూస్తే ఏమవుతుందంటే తర్వాత చూస్తే ఆ అమ్మాయి, నేను సార్ అలానే పర్సన్ని నన్ను మర్చిపోయారండి మీరు అంటే, అమ్మాయి ఏదో 1.5-2 ఇయర్ తర్వాత వచ్చి ఉంటుంది. చూస్తే అమ్మాయి కాంప్లెక్షన్ ఎంతో మారిపోయి ఉంటుంది. మరి అలా అయితే సంవత్సరంలో 6 నెలలు తగ్గిపోయేదైతే అలా ఉండదు కదా. విజిబుల్ మార్పు వచ్చి 3 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత అలాగే ఉండి వాళ్ళు మ్యారేజ్ చేసుకుని ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా వాళ్ళు కాంప్లెక్షన్ అలాగే మెయింటైన్ అవుతుందంటే ఇట్ ఈస్ లోపల నుంచి మన గ్లూటథయాన్ లెవెల్స్ పెరిగి మెల్లిన తగ్గేటప్పటికి దట్ ఈస్ అంటే పర్మనెంట్ టోటల్ బాడీ స్కిన్ వైటనింగ్ అనేది దాన్ని అందుకనే అంటారు. ఓకే, ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను సార్. ఎస్. ఓకే, సో 78 కేజీస్ ఉన్నా. ఓకే, సో నాకు ఎన్ని ఇంజెక్షన్స్ పడుతుంది? మీ హైట్ని బట్టి 5'5" మీ స్కిన్ ఇప్పుడున్న కాంప్లెక్షన్ బట్టి మీ చేతుల్ని చూడాలి, మీ మెడ దగ్గర కాంప్లెక్షన్ని చూడాలి, మీ వేళ్ళ మధ్య స్పేస్లో ఉన్నటువంటి ఎప్సైస్లో ఉన్న ఎలా ఉందో చూడాలి, మీ చెవుల్ని చూడాలి. చూసిన తర్వాత అప్పుడు మీకు ఎన్ని ఇంజెక్షన్స్ పడతాయి అనేది డిసైడ్ చేసి వారానికి 10 రోజులకు ఒకసారి మీ వీలు చూసుకుని రావడం, వచ్చి మామూలుగా నేను ఫుడ్ తిని రావాలి. ఖాళీ గడుపుని ఇంజెక్షన్స్ తీసుకోవడం అనేది ఏ మెడిసిన్ అయితే తీసుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇంజెక్షన్ తీసుకుంటారు, వెళ్ళాక ఏ యాక్టివిటీకి రెస్ట్రిక్షన్ లేదు, ఓన్లీ ఆల్కహాల్ తీసుకోవద్దు అంటే. ఎందుకంటే ఈ గ్లూటథయాన్ బాడీలోకి వెళ్ళాక దాని స్టోర్ హౌసే లివర్, అంటే లివర్ ఫస్ట్ క్లీన్ అయిపోతుంది. ఓకే, అదే రోజు ఆల్కహాల్తో లోడ్ చేస్తున్నాం అనుకోండి దానికి అడ్డంకంగా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ గ్లూటథయాన్. సూపర్. సో అలా ఎన్ని సిట్టింగ్స్ ఉండొచ్చు సార్? ఇట్ కెన్ వేరీ ఫ్రమ్ 7 నుంచి 13, 14, 15 సిట్టింగ్స్ డిపెండింగ్ ఆన్ ద కాంప్లెక్షన్ ఆఫ్ ద పర్సన్, ద బాడీ వెయిట్ ఆఫ్ ద పర్సన్. విజిబుల్గా కొంతమందికి ప్రతి ఇంజెక్షన్కి మార్పు చూసుకుంటూ వస్తాం, కొంతమందికి ఆకలి మీద ఉన్న బాడీకి ఏదైనా ఇవ్వగానే పీల్చుకున్నట్టు ఎలా ఉంటుంది, అలా ఫస్ట్ ఇంజెక్షన్కి మంచి మార్పు కనపడి తర్వాత 2వ దానికి, 3వ దానికి, 4వ దానికి కొంచెం కనపడుతూ, కొంతమంది పెద్ద కనపడినట్టు ఫస్ట్ బాగా కనపడి తర్వాత కొన్ని ఇంజెక్షన్ బాగా కనపడినట్లు అలా కూడా జరుగుతుంటుంది. దానివల్ల 0% లాస్, 100% ప్రాఫిటే. సూపర్ సార్, ఇది మాత్రం నిజంగా మిరాకల్. బేసిక్గా నేను అన్ని విన్నది కూడా ఒక టెంపరీ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్, బట్ పర్మనెంట్గా స్కిన్ వైట్నింగ్ అనేది ఫస్ట్ టైం నేను మీ దగ్గర వింటున్నాను. సి, వాట్ కంపోజిషన్ ఆర్ యూ గోయింగ్ టు గివ్ ఇన్ టు యువర్ బాడీ, మీరు ఏమిస్తున్నారు, అది ఎక్కడి నుంచి వచ్చిన మాలిక్యూల్, అది మీ బాడీలోకి వెళ్ళిన తర్వాత అన్ని మంచి పనులు చేస్తూనే రక్తంలో అది ఎప్పుడైతే మీ బ్లడ్లో మిక్స్ అయిపోతూ రకరకాలుగా మీ బాడీలో అన్ని చోట్ల చేరుతూ దాని నుంచి వచ్చేటువంటి పాజిటివ్ గుడ్ సైడ్ ఎఫెక్ట్ ఈజ్ మెలనిన్ చేంజ్. సూపర్. సో ఇది జపనీస్ అండ్ కొరియన్ది మిక్స్ చేసిన ప్రొడక్ట్స్ అంటే జపనీస్ గ్లూటథయాన్ 1 అండి. ఓకే, 2 హంగరీ బుడాపెస్ట్ నుంచి, 3 కొరియన్ ఉంటాయి, మిగతా చాలా ఉంటాయి, చాలా ప్రొడక్ట్స్. ఈ 2 నా ఫేవరెట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో మీలో ఎవరైనా సరే పర్మనెంట్గా లైఫ్ టైం స్కిన్ వైట్నింగ్ చేయించుకోవాలి అనుకుంటే
ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. చాలా హెల్దీగా మన స్కిన్ని కూడా రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ.